Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu Gurinchi, KCR Chepindi Nijamena. 40 years industry, Chandrababu Naidu Gurinchi, appudippudu Telangana CM, KCR oka maata annaru. ఏదో సందర్భంలో కేసీఆర్ మాట్లాడుతూ దేశంలోనే చంద్రబాబు అంత డర్టీయెస్ట్ పొలిటీషియన్ లేరు అని అన్నారు. చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు విన్న తర్వాత ఆ మాటలు నిజమే అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇందుకు రెండు మూడు ఉదాహరణలను చూస్తే ఈ అనుమానాలు మరింత పెరిగిపోతాయి. ఇంతకీ విషయం ఏంటంటే రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం మొదలుపెట్టిందే చంద్రబాబు ఎల్లో మీడియా. తాజాగా కర్నూలు జిల్లా పర్యటనలో ఉన్న చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో తొందరలోనే ముందస్తు ఎన్నికలు వస్తాయనే ప్రచారం జరుగుతోందన్నారు. అసలు ప్రచారాన్ని మొదలుపెట్టిందే చంద్రబాబు ప్లస్ ఎల్లో మీడియా. అయితే మళ్లీ ప్రచారం జరుగుతోందనడంలో అర్థమే లేదు. ఒకవైపు చంద్రబాబే ప్రచారం చేస్తూ ఇప్పుడు తనకు పరిపాలించే సత్తా లేదని తెలిసిపోయింది కాబట్టే జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు తేల్చేశారు. అసలు చంద్రబాబు మాటలకు ఆరోపణలకు ఏమాత్రం పొంతనం ఉండడమే లేదు. రాష్ట్రాన్ని 5 ఏళ్లు పాలించే దమ్ము సత్తా జగన్కు లేదని తేలిపోయిందని చంద్రబాబు మండిపడ్డారు. ముందస్తు ఎన్నికల గురించి ఇప్పటి వరకు జగన్ ఒక మాట కూడా ఎక్కడా మాట్లాడలేదు. జగన్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నట్లు చెప్పింది చంద్రబాబే. ముందస్తు ఎన్నికలకు వెళుతున్న కారణంగా తనలో 5 ఏళ్లు పాలించే సత్తా లేదని జగన్కు అర్థమైందని చెబుతున్నది చంద్రబాబే. అంటే ఆరోపణలు చేసేది చంద్రబాబే, ముద్రేసేది చంద్రబాబే, బురద జల్లుతూ దుష్ప్రచారం చేయించేది చంద్రబాబే. మొత్తానికి చంద్రబాబులో పెరిగిపోతున్న ఫ్రస్ట్రేషన్ అందరికీ స్పష్టంగా అర్థమైపోతోంది. సంక్షేమ పథకాలు అమలవుతుండడం, బీసీలకు పెద్దపీట వేస్తుండడం, ఎంత ప్రయత్నించినా ఎన్ని జాకెలు వేస్తున్నా టీడీపీ ఇమేజ్ పైకి లేవలేకపోతుండడం లాంటివి చూసి చంద్రబాబులో జగన్పై కసి పెరిగిపోతున్నట్లుంది. అందుకనే నోటుకు వచ్చింది మాట్లాడేస్తున్నారు. తాను ఏం మాట్లాడినా ప్రముఖంగా వచ్చేసి ఎల్లో మీడియా ఉంది కాబట్టే చంద్రబాబు ఆటలో హ్యాపీగా సాగిపోతున్నాయి. ఎంతకాలం ఇలా సాగుతుందో చూడాలి.